Hi, welcome to real estate channel. హాయ్ అండి ఒక హెచ్ఎండి ఓపెన్ ప్లాట్ అండ్ ఫామ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మంగంపేటలో వస్తుంది ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జోన్ జోన్లో వస్తుందండి ఇంక ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఒకసారి చూద్దామండి చివరి వరకు చూడండి చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి ఇది వచ్చేసి మనకి లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ మంగంపేట విలేజ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు హెచ్ఎండి ప్లాట్స్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది రోడ్ కనెక్టివిటీ అయితే ఇది ప్రపోజ్డ్ ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అయితే మనకు ఉంటుంది అండి దీనికి నియర్ బై లొకేషన్ హైలైట్స్ కనుక ఏదైనా చూసుకున్నట్టయితే ఇది ఆపోజిట్ వచ్చేసి ఆజా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మనకి ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఈ టోటల్ వెంచర్ వచ్చేసి మనకు ఫైవ్ ఎకర్స్ వెంచర్ అండి దీనికి నియర్ బై ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ లో మనకు ఫామ్ ల్యాండ్ వెంచర్ కూడా ఉందండి అది కూడా డీటెయిల్స్ అన్ని కూడా మేము మొత్తం డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము ఇది జిన్నారం ఏదైతే మండల్ రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ ఉందో దానికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది గ్రీన్ ఇండస్ట్రీస్ జోన్ అని ఇది టూ హండ్రెడ్ ఎకర్స్ అండి ఇది కూడా మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకు ఏదైతే ఎల్ఈడి పార్క్ ఉందో శివనగర్ లో అది వచ్చేసి మనకు ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది హరందో రియాలిటీ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడ వస్తుంది లెవెన్ కిలోమీటర్ అయితే మనకు ఓవర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ అండ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అయితే వస్తుంది ఎయిట్ కిలోమీటర్ వచ్చేసి మనకి ఇంద్రేషం ఉంటుంది ఇది హెచ్ఎండి అప్రోడ్ అండి ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్కేర్ యార్డ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఇందులో వచ్చేసి ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి ఎలక్ట్రిసిటీ వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది ప్లాంటేషన్ వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అన్ అమ్యూనిటీస్ అయితే మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము మాక్సిమం ఎక్కడ చూసుకున్నా కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి మనకు ఎగ్జిట్ నెంబర్ ఫోర్ నుంచి కనుక చూసుకున్న ఇటు మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కనుక చూసుకున్నా మనకు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫామ్ ల్యాండ్ కూడా చూపెడతానండి ప్రజెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మన హెచ్ఎండి ల్యాండ్ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయ్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను ఇదే అండి మన ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క ల్యాండ్ ఇది వచ్చేసి మనకు టోటల్గా ఎన్నికరాలు ఉంది ఏంటి అనే డీటెయిల్స్ అయితే మేము కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తామండి ఇందులో మనం ప్రజెంట్ అయితే మనం రెండు గుంటలు అండ్ మూడు గుంటలు ఇలా సేల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం రెండు గుంటల్లో అయితే స్టార్టింగ్ మినిమం పర్చేస్ అయితే రెండు గుంటల నుంచి ఉంటుంది ఇందులో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాల్సిన ఫామ్ ల్యాండ్ కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో మిగతా ఏమేమి ఇస్తున్నాము ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాము ఇంకా ఈ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ కంపెనీకి చెందిన పర్సన్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి దానికి లొకేషన్ ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చూస్తున్నారు కానీ ఓవరాల్గా వచ్చేసి మనకి ఇది ఫామ్లాండ్ ప్రాజెక్టే మీకు ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ప్రాజెక్టు ఈ ఫామ్లాండ్ ప్రాజెక్టుకు రెండు నియర్ నియర్ బై ఉంటాయండి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్ డిఫరెన్స్లోనే ఈ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ మరి హెచ్ఎండిఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు కాదు అని అనుకుంటే ఫామ్లాండ్స్లోనైనా మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొచ్చండి మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కానీ ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది లొకేషన్ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న కనెక్టివిటీ పరంగా చూసుకున్నా ఫ్యూచర్లో రిటర్న్స్ పరంగా చూసుకున్నా అని చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు మొత్తం ఆర్ వన్ జోన్లో వస్తుంది మంచి ప్రాజెక్ట్ అండి ఆర్ వన్ జోన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం చాలా తక్కువ ఇలాంటి ఆర్ వన్ జోన్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే చాలా బెస్ట్ అని అయితే మేము చెప్పగలుగుతాం ఇంకే ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు